హడకత్తెరలో పోకచక్కలా మారింది నిజామాబాద్లో నామినేషన్లు వేసిన రైతన్నల పరిస్థితి. మార్చి 28 నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో నిజామాబాద్ జిల్లాలో ఉత్కంఠ కొనసాగుతోంది. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని రైతులపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ నామినేషన్లు ఉపసంహరించుకోరాదని తీర్మానించారు రైతులు. దీంతో రైతులు నామినేషన్లు ఉపసంహరించుకుంటారా లేక పోటీలో ఉంటారా అన్నది నిజామాబాద్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. నిజామాబాద్ పార్లమెంటు బరిలో 191 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో 184 మంది రైతులు ఉన్నారు. టీఆర్ఎస్ నుండి సిట్టింగ్ ఎంపీ కవిత, బీజేపీ నుండి అరవింద్, కాంగ్రెస్ నుండి మధుయాష్కి, జనసేన, పిరమిడ్, సమాజ్వాదీ ఫార్వర్డ్ బ్లాక్, బహుజన విముక్తి పార్టీల నుండి అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. పార్లమెంటు బరిలో ఉన్న అభ్యర్థులు 7 వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కాగా మిగతా వారంతా రైతులే. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 28 తేదీ చివరి రోజు కావడంతో రైతులు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని నిజామాబాద్ జిల్లాలోని ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. అధికార పార్టీ నేతలు రైతులపై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు. అయినా రైతులు ససేమీరా అంటున్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు దేనికైనా సిద్ధమంటున్నారు. బతిమాలో భయపెట్టో నామినేషన్ల ఉపసంహరణ చేయించాలని అధికార టీఆర్ఎస్ పార్టీ విఫలయత్నం చేస్తుంది. కానీ రైతులు మాత్రం గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ పరిస్థితిని ముందే గుర్తించి నామినేషన్లు ఎవరూ ఉపసంహరించుకోరాదని, ఎవరైనా ఉపసంహరించుకుంటే 100,000 జరిమానా విధిస్తామని రైతులు పోటీ చేస్తున్న గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీలు తీర్మానం చేశాయి. అంతేకాదు నామినేషన్లు ఉపసంహరించుకున్న వారిని గ్రామ బహిష్కరణ చేస్తామంటూ హెచ్చరిస్తున్నాయి.